తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం కొత్తూరు రోడ్లో వెలిసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర కార్తీక వనసంహారాధన పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. పూజ అనంతరం అన్న సంతర్పణకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర భక్తులకు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ముత్తైదులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ మరియు భక్తుల సహాయార్థం జరిగింది. జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ అధ్యక్షతన 19వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం దాబో గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నందు గిరిజన గర్జన అనే భారీ సభను ఏర్పాటు చేయడం జరిగిందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు తెలుసుకోవడం కోసం నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేక గ్రామాల్లో పర్యటించి నేరుగా గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రోడ్డు రవాణా, ఆరోగ్యం, విద్య, నిత్యావసరాలను పట్టించుకోకుండా గిరిజనులను దీన వ్యవస్థలోనికి నెట్టివేసిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజనులు చెప్పిన సమస్యలను జడ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి వెళ్లి వారి సమస్యలు పరిష్కార దిశగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి ట్రెజరర్ గుగిలపు హరీష్ నందన్, జిల్లా యువకులు విభాగ అధ్యక్షులు జగ్గారపు గణేష్ స్వామి, పెద్దాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ సురేష్, కార్యవర్గ సభ్యులు నక్క కుమార్ స్వామి మరియు యువత సుధకిరణ్, ఈక రాజు మరియు పలువురు పాల్గొన్నారు. భూ హక్కుపై సర్వ హక్కులు నావే పాత్రికేల సమావేశంలో తడాల గంగాధర్, కాకినాడ పిఠాపురం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండల చిత్రాడ గ్రామానికి చెందిన తడాల గంగాధర్ కొట్లాట జరిగిన స్థలం యజమానిని నేనే అని పిఠాపురం అంబికా రెస్టారెంట్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వివరాలకు వెళ్తే కొమండూరి పద్మావతికి చెందిన 2567/2006లో 352 చదరపు గజాల్లో బంగ్లా పెంకుటిలును కొనుగోలు చేశారని, అయితే అదే స్థలం మరో ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఈ స్థలం వివాదాలకు నిలువుగా మారిందన్నారు. ఈ స్థలంకు సర్వ హక్కులు నావే అని సంబంధం లేని వ్యక్తులు వచ్చి గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గంగాధర్ గారు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజలతో సామరస్యంగా చేసుకుంటూ వీళ్ళు పెడుతున్న లిటిగేషన్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళకి కొంతవరకు వాళ్ళు నష్టపోయారు కదా, వాళ్ళకి ఎంతో కొంత నష్టపోయారు అన్న ఉద్దేశం తప్ప ఈ టైం కరెక్ట్ టైం అంటూ వాళ్ళందరూ చేసుకుంటుంటే అందులో కొరల్లో నాకు తెలిసిన ప్రయత్నం కూడా రమ్మన్నారు. ఎక్కడికైనా ఇలా ఇలా పక్కన సైట్ ఉందా, సైట్ బాగుంటుంది కదా వచ్చి రావాలని చెప్పంటే వారు ఎవరో నా ఫ్రెండ్ చెప్తే ఆ ఫ్రెండ్ నాకు చెప్పు చెప్తూ ఎలా జరుగుతుందని చెప్పి నేను అంటే సైట్లో మేము 10 మంది వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వాళ్ళు వస్తున్నారు, వస్తే సరే మాట్లాడదాం అని చెప్పి నేను వాళ్ళకి చైర్స్ వేయించి టేబుల్స్ పెట్టించి ఒక 10 వాటర్ కేసులు పెట్టి రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తే ముందు డిస్కషన్ వాతావరణంలో కూర్చొని వస్తే ఏమిటి కాగితం రికార్డ్ క్లీన్గా ఉండి నేను ఒకసారి వాళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని నాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే నేను వేరే వేరే వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తానండి, దేనికి వెళ్ళవలసిన పనే ఉంది. ఓకే రెండోది తను ఏదో డాక్యుమెంట్ రాంగ్ ఇది నేను 15 డేస్ నుంచి అక్కడ సైన్లో వర్క్ చేస్తున్నాను. ఈ 15 రోజుల్లో అట్లీస్ట్ ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా తను? మీ ఇంటికి వచ్చి ఎవరైనా కనీసం పాత బిందె ఎక్కడైనా సరే మనం కంప్లైంట్ పెడతాం, మా సైకిల్ పోతే కంప్లైంట్ పెడతాం, బండి పోతే ఇమీడియట్ కంప్లైంట్ పెడతాం. ఎంత వినివై నాస్తి ఎవరో వచ్చి జేసీబీలతో ఇల్లు తవ్వేస్తుందో ఇది తవ్వేస్తుంటే కంప్లైంట్ పెట్టకుండా కూర్చుంటాడా? కంప్లైంట్ పెట్టి కూడా ఎవడు సైట్లో రికార్డెడ్గా ఒరిజినల్. కాకినాడ జిల్లా బాలల భద్రత రక్షణ బాలల చేతుల్లో ఉంది. బాలల్య వివాహాలు వద్దు, ఆడపిల్ల భవిష్యత్తు ముద్దు. కాకినాడ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు చైల్డ్ లైన్ 1098 వారు సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాల మరియు కళాశాల నందు గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి క్షేమబాయ్ అధ్యక్షతన చైల్డ్ లైన్ సి దోస్తి మరియు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు శ్రీమతి టి ఆదిలక్ష్మి విచ్చేశారు. ముందుగా ఆమె మాట్లాడుతూ బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని అన్నారు. బాలికల ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించినప్పుడు తిరిగి పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుందన్నారు. విద్యను అభ్యసించి బాలురులు బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మహిళల ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం కూడా ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు తెలిసిన బాలల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు, బాలలు భిక్షాటన చేస్తున్న బాలల అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ లైన్ 1098కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం సంరక్షణ అధికారి బి రామకోటి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్వి రమణ, కళాశాల ప్రిన్సిపల్ బాలమణి కుమారి, చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు, సిబ్బంది క్రాంతి లాల్, కేజీబీవి వొకేషనల్ ట్రైనర్ వి నాగమణి, ఆర్వీఏ లక్ష్మి, సిహెచ్ కాంతమణి, ఎం నీలిమ, ప్రశాంతి, అర్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు మనకి బాలల హక్కుల వారోత్సవం జరుగుతుంది. అంటే బాలల దినోత్సవం స్టార్ట్ అయి ప్రారంభమై బాల అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవంతో ఈ వారోత్సవాన్ని ముగిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మనకి ఏంటంటే ఇంతకు ముందు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మరి సభ్యునిగా పనిచేస్తూ మన యొక్క జిల్లా కాకినాడ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన సంబంధించి పిల్లలకి ఏ సమస్య వచ్చినా బాలల హక్కులు ఎక్కడైనా ఉల్లంఘనైనా దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మనకుంటు బాలలకు ఏ సమస్యలు ఎక్కడైనా స్పందించి దానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన తూర్పు గోదావరి జిల్లా నుంచి మేడం గారు మరి కమిషన్ సభ్యులు ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా అదృష్ట గట్టిగా రాగలసారి అందరూ అభినందిస్తున్నాం. ఏలూరు జిల్లాలో కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. 80 లక్షల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు 2 ఫైర్ ఇంజన్లో మంటలను ఆర్పుతున్నప్పటికీ అదుపులోకి రాని మంటలు. మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వివరాలు. కామవరపు కోటలో సుమా ఇండస్ట్రీస్లో గత కొన్ని సంవత్సరాలుగా కొబ్బరి డొక్కలతో పీచు తయారు చేస్తున్నారు. వీరి వద్ద నుండి చైనాకు ఎగుమతి చేసే వ్యాపారులు పీచును కొనుగోలు చేసి వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు. అయితే కరోనా సమయం నుండి వ్యాపారం లేకపోవడంతో ఫ్యాక్టరీలో పీచు నిల్వలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో భారీగా ఎగిసి పడుతున్న మంటలు. మధ్యాహ్నం నుండి 2 ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నప్పటికీ సాయంత్రమైన అదుపులోకి రాని మంటలు. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. సుమారు 80 లక్షల ఆస్తి నష్టం, ఇక్కడ నుండి చైనాకి ఎగుమతి అవుతున్న కొబ్బరి పీచు. ఇందాడ వర్క్ జరుగుతుంటే చిన్న స్పార్క్ వచ్చింది. మేము కంట్రోల్ చేసేలోపు, మేము ఫైర్ ఇంజిన్ చేసేలోపు ఈలోపు మేము ఆర్పలేకపోయాము. 10 మంది వర్కర్స్ ఉన్నారు కానీ ఎవరి వల్ల అవలేదు. మొత్తం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా పీసీఎం ఎక్స్పోర్ట్ లేదు. మొత్తం సరికంత అలా పెట్టుకున్నాను. మొత్తం ఫైర్ ఇప్పుడు ఎంత నష్టం ఉంది? మిషనరీ అంతా కలిపింది 80 లక్షలు దాకా. థ్యాంక్ యూ. దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్రరెడ్డి బాధ్యతల స్వీకరణ. కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రాఘవేంద్రరెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి దువ్వూరు స్టేషన్కు బదిలీపై వచ్చారు. దువ్వూరు స్టేషన్లో ఇదివరకు ఎస్ఐగా విధులు నిర్వహించిన కేసీ రాజు మైదుకూరు అర్బన్ పోలీసులకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా దువ్వూరు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలియజేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూదం, మట్క, ఎర్రచందనం, అక్రమ మద్యం రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు శాఖ గ్రంథాలయం సీతంపేటలో వ్యాసరచన 6, 7, 8 తరగతి పిల్లలకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకతపై స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 39 మంది పిల్లలు పాల్గొన్నారు. స్థానిక హైస్కూల్ పిల్లలు, కేజీబీవీ స్కూల్ పిల్లలు, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులం పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు హేమసుందర్రావు, గౌరీష్ మాస్టర్ గారు,
కేజీబీవీ టీచర్ జ్యోత్స్న గారి పర్యవేక్షణలో పోటీ జరిగాయి. స్థానిక గ్రంథాలయ అధికారి బాబురు గణేష్ బాబు, సహాయకుడు రామకృష్ణ పాల్గొంటారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వాంకర మండలం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వాంకర ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి ముద్దాడ రమణమ్మ, ఎస్ జయకృష్ణ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డి సతీబాబు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కె చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ ఆర్కే రావు, క్రాఫ్ట్ టీచర్ 9వ తరగతి విద్యార్థిని పాలవలస యామితో పాటు వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ అనే ప్రాజెక్టు కోసం రిటైర్డ్ టీచర్ పింకీ గౌరీ శంకర్రావు వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో ఆయన సేంద్రియ వ్యవసాయం గురించి ఆయన్ని అడిగి తెలుసుకుని ఆయన ఆరోగ్యానికి పనికి వచ్చే వరి నూతన మంగళాలను పరిశీలన చేశారు. తర్వాత 25 రోజుల లోపలే నారు ఉడుస్తాం, నాట్లు వేస్తాం. వేసిన తర్వాత ప్రతి 15 రోజులకి ద్రవజీవామృతం తయారు చేసుకుని మన చేనుకి వేస్తాం. పార్వతీపురం మాన్యం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో ప్రభుత్వం చెరువు కబ్జా జరుగుతుందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన గ్రామానికి చేరుకున్న సబ్ కలెక్టర్ నూరల్ కమర్ గ్రామంలో చెరువు వద్దకు చేరుకుని వీఆర్ఓను ప్రశ్నించిన సబ్ కలెక్టర్ ఎవరు చెరువును చదును చేశారని ఆరతీయగా మొక్కలు వేసేందుకు చేశారని వీఆర్ఓ చెప్పడంతో వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను కలుసుకుని తమ గ్రామంలో జరుగుతున్న కబ్జా గుడును వినిపించిన తెట్టంగి గ్రామస్తులు గ్రామస్తులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల స్థలం ప్రభుత్వ స్థలం, చెరువుల్లో ఒక్క సెంటుకు స్థలం కబ్జాకు గురైన సహించేది లేదన్న సబ్ కలెక్టర్ తెట్టంగి గ్రామ వీఆర్ఓ మరియు సర్వేయర్ చెరువుకు సంబంధించిన మొత్తం డేటా తీసుకుని కార్యాలయంకు రావాలని ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం జల్దం గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో గిరిజన అవగాహన సదస్సు, రౌతులపూడి మండలం జల్దం గ్రామంలో నియోజకవర్గ గిరిజనుల ఆధ్వర్యంలో గిరిజన అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గంలో 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏ పరిధిలో చేర్చాలి అని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ సదస్సును టీడీపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ మంత్రి వర్యులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో మైన్ ఇసుక ఏది కనిపించినా గంటల్లో మాయం చేయడం ఎమ్మెల్యే ప్రత్యేకత అని అన్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులు దశాబ్దాలకు పైగా వారి హక్కుల కోసం పోరాడుతున్నారని, ఐటీడీఏ పరిధిలో ఉన్న మా ప్రాంతవాసులకి ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐటీడీఏ పరిధిలో చేరిన ఏ ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్డు వేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆయిల్, గుట్కా వంటి మాఫియా వ్యాపారం కూడా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారని విమర్శలు చేశారు. గిరిజనులకు టీడీపీ అండదండగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజు మాట్లాడుతూ 2024లో రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. అధికారంలోకి రాగానే 59 గ్రామాల ప్రజలు ఆకాంక్షలు తీర్చే బాధ్యత బుజ్జన వేసుకుంటున్నానని అన్నారు. ఈ సదస్సులోనే గిరిజనులను ఐటీడీఏ పరిధిలో చేర్చే తీర్మానం నియోజకవర్గ టీడీపీ తరపున చేస్తున్నట్లు రాజా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు మొట్టడం ప్రసాద్, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో ముఖ్య అతిథి పెద్దలు నా సోదరమణి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సంజయ్ రాణి గారు, మరో ముఖ్య అతిథి నా సోదరుడు నవీన్ గారు, అదేవిధంగా బీసీసీ గిరిజన కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ప్రసాద్ గారు, సూర్యబాబు రెసిడెంట్ సత్యబాబు గారు, కన్నబాబు గారు, శివు గారు, మా ఎక్స్ఎంబీపీ భాస్కర్ బాబు గారు, గోపి గారు, రమణ గారు, అదేవిధంగా వేదకమైనటువంటి పెద్దలందరికీ, వేరే గిరిజన గ్రామాల నుంచి ప్రతినిధులుగా వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ, అదేవిధంగా పాత్రికా సోదరులందరికీ కూడా
పేరు పెడినా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ఈ రోజున దాదాపుగా చాలా కాలం నుంచి ఈ ప్రతిపక్ష నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక గిరిజన మహాసభ పెట్టాలి, దాదాపుగా 25,000 మంది జనాభా ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఐకమత్యం చేయడం గురించి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం గురించి, మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ శ్రమలు కానీ పెద్దల దృష్టిలో తీసుకెళ్ళడం గురించి సభ పెట్టాలని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా ఆలోచన చేస్తున్నాం. మరి ఈ రోజున జల్దం పంచాయతీలో మరి 59 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ముఖ్యంగా రాఘవపట్నం జల్దం పంచాయతీలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి సభ, అదేవిధంగా మరి ఏలూరు జిల్లా పోలవరం విలేకరులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శోభన రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పోలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులందరూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు ఎంతో నిబద్ధతతో వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అమోఘమైందని, పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడుతుందని వివరించారు. విలేకరులకు స్థలం, ఇంటి నిర్మాణం, హెల్త్ కార్డులు తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్రికల్లో మనం పనిచేస్తున్నప్పుడు కూడా మనకి సరైనటువంటి జీవితమైనటువంటి పరిస్థితుల్లో మనకి కఠినమైనటువంటి పరిస్థితుల్లో విలేకరుల వృత్తిని మనం కొనసాగిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి పత్రికలు ఏమైనప్పటికీ, ఎలక్ట్రానిక్ మీడియా ఏమైనప్పటికీ వ్యక్తిగతమైన కోపాలని, వ్యక్తిగతమైన ద్వేషాలని మనం పక్కన పెట్టి విడనాడి మనందరం ఐక్యతగా ముందుకు వెడితే దిగ్విజయంగా మన వృత్తుల్లో రాణించడం పాటు మన భవిష్యత్ కాలంలో బాగుంటుందని, మనం ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే విలేకరులకు ఇంకా స్థలాలు ఇవ్వాలని, విలేకరులకు ఇల్లు మంజూరు చేయాలని, విలేకరులకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని, తర్వాత విలేకరులకు కూడా కొన్ని ప్రభుత్వం అండదండలుగా ఉంటూ వాళ్ళ జీవనాభివృద్ధిలో తోడ్పాటు అందించాలనేటువంటి వాటి అంశాలపై మనం ఉద్యమించవలసిన అవసరం ఉందని, ఇలా ఉద్యమించడానికి మనం ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోవడం కన్నా అందరం కలిసి ఐక్యతగా ఒక మాటగా ఒక కూటమిగా మనం వెళితే విజయం సాధిస్తామని ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా నేను పిలుపునిస్తూ ఇంతవరకు వినిపిస్తాను. పాలకొండ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈఐడి ప్యారీ ఇండియా లిమిటెడ్ సంకిలి యూనిట్ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులను ఉద్దేశించి సీజన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పాలకొండ మండల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీరఘట్టం మండల ఎంపీపీ వెంకటరమణ, పాలకొండ మండల వైసీపీపీ కనపాక సూర్యప్రకాష్, సర్పంచ్ సంఘం అధ్యక్షులు లోలుగు విశ్వేశ్వరరావు, పాలకొండ మండల వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ రణస్థలం రాంబాబు, తెలుగుదేశం పార్టీ పాలకొండ మండల అధ్యక్షులు గండి రామానాయుడు, సంకిలి ఈఐడి ప్యారీ యూనిట్ హెడ్ ఏవీపీ నాగశేఖర రెడ్డి, క్యాన్ జీఎం, సిఎన్ఈ జీఎం, ఏజీఎంలు, పరిసర ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఒకసారి చెప్తూ రెండోది ఏంటంటే ఇప్పుడు అబ్బాయిగా చెప్పింది చాలా వైటల్ పాయింట్, ఒక 3-4 కలెక్షన్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన నాయకులు అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వారికి ఏమైనా కలెక్షన్ పాయింట్లు నచ్చి స్థలాన్ని పరిశీలించి వారికి అందుబాటులో తెస్తే ఖచ్చితంగా ఆ రవాణా ఇబ్బందులు కానీ రవాణా ఛార్జీలు కానీ అన్ని కూడా చాలా మటుకు నిర్వహించిపోతాయి. సో ఆ విషయంలో నా మీరు ఇదివరకు కిమ్మి విషయంలో కూడా మేము సర్పంచ్ రామ్ గారితో మాట్లాడినందుకు ఒక ఏడాది ఊర్లో కాసిగించి బాగాలేదు సార్. మార్చి మే నెల వరకు అయిపోయినట్టే ఫ్యాక్టరీ లాస్ట్ వరకు మా ఊరు ఉండిపోయింది, అందుకే రైతులు కూడా బెంగపడ్డారు. మరి ఇంకేమి ఎలా ఉంటుందో ఏమో అందుకు వెనక్కి తగ్గారు.